పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని ఏపీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ముంబై జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. 7,500 కోట్ల రూపాయలు పెండింగ్ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ డెవలప్మెంట్ కోసం డబ్బులు ఖర్చు చేస్తుంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు మాత్రం చేయటం లేదంటూ ఏబీవీపీ నేతలు ఆయుష్ భరత్ రెడ్డి ఆరోపించారు. ఇక గత 4 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ అలాగే స్కాలర్షిప్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్లో ఉన్న అన్ని బకాయిలు విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని లేదంటే ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఏబీవీపీ నేతలు. విద్యార్థులకు రావాల్సిన ఏవైతే 7,500 కోట్ల పైగా స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నా అవి తత్వరమే విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మూసీ సింధరీకరణ అని చెప్పి 1,000 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులో కొంత భాగాన్ని తీసి విద్యార్థులకు ఇస్తే విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి కానీ లేకపోతే ఇప్పుడు చదువుకున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 రాస్తున్నటువంటి విద్యార్థులకు కానీ ఉపయోగకరంగా ఉంటుందని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా మద్యం శాఖకు మంత్రి ఉండి కానీ ఇంతవరకు విద్యాశాఖకు మంత్రి పెట్టలేదు. ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తుంది, విద్యార్థుల సమస్యలు ఎక్కడ వేసినా గొంగడి అక్కడనే ఉంది. ఫ్రీ పథకాలు అని చెప్పి ఫ్రీగా ఇస్తున్నావు కానీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అదే విధంగా 6 హామీలలో 6 గ్యారంటీలలో విద్యా భరోసా కార్డు ఒకటి, విద్యా భరోసా కార్డు వచ్చిన 100 రోజులలో ఇస్తా అని చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు విద్యా భరోసా కార్డు కూడా ఇవ్వలేదు.